పొలిటికల్లీ చూస్తే భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ఏర్పడిన తర్వాత వారు ఎంచుకున్న ముఖ్యమైన లక్ష్యాల్లో లేకపోతే అంశాల్లో, విధానపరమైన అంశాల్లో అయోధ్య ఖచ్చితంగా మొదటి వరుసలో ఉండేది, నంబర్ వన్ ప్లేస్లో ఉంటుంది చాలా సందర్భాల్లో. అయోధ్య మూమెంట్ తర్వాత వచ్చిన కల్చరల్, మీరు అన్నారు నాకు నెరేటివ్ చేంజ్ అవుతూ వచ్చిందని, ఆ నెరేటివ్ చేంజ్ అవ్వడంలో భాగంగానే భారతీయ జనతా పార్టీ ఎదుగుతూ వచ్చింది. ఈరోజు పూర్తి స్థాయి మెజారిటీని సాధించగలిగింది, ఈరోజు రెండోసారి అధికారంలోకి రాగలిగింది, ఇప్పుడు అయోధ్య వర్డిక్ట్ వచ్చింది. అయితే ఇంతకాలం ఓవైసీ ఎప్పుడు ఓవైసీ నోట వినపడని మాట ఈరోజు వినిపించింది. హిందూ రాష్ట్ర అనే ఒక నినాదం కోసం ఒక కోర్టు తీర్పు వచ్చిన నేపథ్యంలో హిందూ రాష్ట్ర అనే మాటని వాడడం అనేది జరిగింది. మామూలుగా అయితే ఆయన బ్యారిస్టర్ ఎప్పుడు కూడా కాన్స్టిట్యూషన్ లేకపోతే ఈ లీగల్ అంశాలకు సంబంధించిన జాగ్రత్తగానే మాట్లాడుతూ ఉంటారు, కానీ కోర్టు తీర్పుని హిందూ రాష్ట్రాకి అన్వయిస్తూ ఓవైసీ మాట్లాడిన విధానం కరెక్టా, దాని గురించి మీరు ఏం చెప్తారు? ఓవైసీ బాబ్రీ మస్జిద్ యాక్షన్ కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ రెండు ముక్కలైంది. ఆ రెండు ముక్కల్లో ఒక ముక్కకి ఆయన నాయకుడు, చాలామందికి తెలియదు ఆ విషయం. ఒక ముక్కకి బుఖారీ నాయకుడు, ఒక ముక్కకి ఓవైసీ నాయకుడు. చాలా కాలం వరకు అయోధ్యకు సంబంధించిన చర్చల్లో ఓవైసీ పాల్గొన్నాడు. ముస్లిం పర్సనల్ లా బోర్డు తరఫున జఫర్ యాబ్ జిలానీ ఇట్లా రకరకాల ప్రతినిధులు పాల్గొన్నారు. ముస్లిం పక్షాన్ని వాదించేందుకు బాబ్రీ మస్జిద్ యాక్షన్ కమిటీ యొక్క రెండు విభాగాలు, ముస్లిం పర్సనల్ లా బోర్డు, నిజానికి వాటికి లోకల్ స్టాండ్ అయి ఉందా లేదా అన్న దాంతో సంబంధం లేదు. వాటికి అసలు ఆ కేసులో వాటికి వాటి అవసరం ఉందా అన్న దాంతో సంబంధం లేకుండా వీళ్ళందరూ పాల్గొన్నారు. కాబట్టి ఓవైసీ ఇచ్చి ఇప్పుడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కాక వేరే ఏ స్టేట్మెంట్ ఇస్తాడు? లేదు, కోర్టు తీర్పు శిరోధార్యం అని కనుక ఓవైసీ తీర్పిచ్చినట్లయితే ఆయన మళ్ళీ పాత బస్తీకి వెళ్ళి ఓట్లు అడగగలడా? పాత బస్తీకి వెళ్ళి ఆయన ఓట్లు, ఆయనది కమ్యూనల్ రాజకీయం, మత తన తన మద్దతుదారులైనటువంటి ఓటర్లని కాపాడుకునే దృష్ట్యా కూడా ఈ మాట ఆయన అంటుండవచ్చును. వాస్తవానికి ఇప్పుడు జరిగినటువంటి కోర్టు కేసులో అసదుద్దీన్ ఓవైసీకి లోకల్ స్టాండ్ అయి లేదు, లోకస్ అంటే అతనికి స్థానం లేదు ఈ మొత్తం కేసులో. ఈ కేసు అయోధ్యకి సంబంధించినటువంటి భూ వివాద కక్షిదారుల మధ్య జరిగింది, అసదుద్దీన్ ఓవైసీకి సంబంధం లేదు. అసదుద్దీన్ ఓవైసీ దీన్ని మోదీకి అన్వయించుకున్నా, అది ఆయన యొక్క ఫర్టైల్ ఇమాజినేషన్లో భాగం అనుకోవచ్చు, లేకపోతే మోడీ 2.0 అన్నా, లేకపోతే ఇంకోటన్నా హిందూ రాష్ట్ర అన్నా కూడాను, హీ ఈజ్ స్పీకింగ్ నాట్ ఫార్ ద నేషన్, హీ స్పీకింగ్ ఫర్ హిజ్ కమ్యూనల్ ఓటర్స్. ఈ స్పీకింగ్ ఫర్ హిస్ కమ్యూనల్ ఓటర్స్, ఎందుకంటే రేపు మళ్ళీ పాత బస్తీకి వెళ్ళాలి. పాత బస్తీకి వెళ్ళి మసీదు కట్టిస్తామన్నటువంటి నినాదంతో ఇన్నాళ్ళు ఓట్లు సంపాదించినటువంటి వాళ్ళు ఈరోజు కోర్టు తీర్పు శిరోధార్యం అని కనుక అన్నట్లయితే ఓటర్లు ప్రశ్నిస్తారు. 92లో మసీద్ కూల్చివేత సందర్భంలో, ఐ మీన్ డిసెంబర్ 6th రోజు జరిగిన ఆ సంఘటన తర్వాత అప్పుడు ఉన్న పొలిటికల్ రిపర్కేషన్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి సార్. అప్పుడు చాలా భిన్న వాతావరణం కనిపించింది, ఈ రోజున్న వాతావరణం డిఫరెంట్. అప్పుడు కాంగ్రెస్ సహా మిగతా పార్టీలన్నీ కూడా, అంటే ఆ టైం నుంచి కూడా ఆల్మోస్ట్ 2010 వరకు కూడా ఒక భావజాలంతో ఒక నెరేటివ్తో ఉన్న పార్టీలన్నీ సడన్గా ఈ మధ్యకాలంలో మారిపోయినట్టుగా కనబడుతున్నాయి. మాయావతి కావచ్చు, అఖిలేష్ యాదవ్ కావచ్చు, ఈవెన్ ఎన్సీపీ శరద్ పవార్ కావచ్చు, రాహుల్ గాంధీ లాంటి నాయకులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ స్టాండ్లో కూడా ఇంకా మేము మందిరం దానికి వ్యతిరేకం కాదు అని మాట్లాడడం జరిగింది. గతంలో ఈ వాక్య గతంలో మనం వినలే ఎప్పుడు కూడా. సో ఏం మార్పు కనిపిస్తుంది, ఎట్లా మార్పు వచ్చింది పొలిటికల్లీ? సో అయోధ్య ఉద్యమం యొక్క ఇంపాక్ట్ ఈ దేశపు సోషియలాజికల్ అండ్ పొలిటికల్ థింకింగ్ మీద చాలా తీవ్రమైన ప్రభావం చూపించింది. ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో ప్రచారమైనటువంటి నేరేటివ్ ఏదైతే ఉందో అది సెక్యులరిజం పేరిట ఒక రకమైనటువంటి ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ యొక్క నేరేటివ్ నడుస్తూ వచ్చింది. దానిని అయోధ్య ఉద్యమం సవాలు చేసింది. అయోధ్య ఉద్యమం సవాలు చేసింది. సవాలు చేసినటువంటి నేపథ్యంలో ప్రజలలో ఆలోచన ప్రారంభమైంది. 1992-94 వరకు కూడాను దేశ 95 ఈవెన్ అప్ టు 98 వరకు కూడాను ఈ దేశ రాజకీయాల్లో అయోధ్య అనేది ఒక పవర్ఫుల్ ఇష్యూ. ఈరోజు అయోధ్య ఒక పొలిటికల్ ఇష్యూ కాదు, బట్ ఇట్స్ ఎ నేషనల్ ఇష్యూ. ఈ దేశపు జాతీయత, దేశభక్తి దీంతో ముడిపడినటువంటి ఇష్యూ కాబట్టి దాని ప్రాధాన్యం ఈరోజు కూడా ఉంది. దేశం యొక్క ఆలోచన విధానంలో ఈ మార్పు రావడానికి కారణం ఏంటంటే ప్రజల మనస్సుని రాజకీయ పార్టీలు గమనిస్తున్నాయి.
ఈ దేశంలో నేను కుహనా సెక్యులరిస్టు పాలిటిక్స్ కనుక చేసినట్లయితే, కుహనా సెక్యులరిస్టు పాలిటిక్స్ వల్ల నేను గట్టెక్కలేనన్నటువంటి భావన ఈరోజు పార్టీలకు కలుగుతోంది. అందుకనే చొక్కా వేసుకుని, చొక్కా మీద జంజం వేసుకుని, జంజం వేసుకున్న తర్వాత నేను భరద్వాజ గోత్ర బ్రాహ్మణుడని చెప్పుకుని, దాని తర్వాత నేను ప్రతి గుడిలో నీళ్ళల్లో మునిగి, ఉత్తరాది దక్షిణాది తేడా లేకుండా రాజకీయ నాయకులందరూ ఏ మతానికి చెందిన వాళ్ళైనా వెంకటేశ్వర స్వామికి మొక్కాల్సి వస్తుంది, గంగలో మునగాల్సి వస్తుంది, గోదావరిలో మునగాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది ఈ దేశపు ఆత్మ, దీన్ని వేరు చేసి చూడలేము. ఈ దేశంలో రాజకీయము ఈ జాతీయవాద ప్రాతిపదిక మీదనే నడుస్తుంది. చొక్కా మీద జంజం వేసుకోవచ్చును, లేకపోతే ఇంకెవరో స్వామిగారు చెప్పారని చెప్పి నీళ్లలో మునగొచ్చును, ఇంకోటి చేయవచ్చును, ఇవన్నీ జరిగి తీరుతాయి. అందుకనే కాంగ్రెస్ పార్టీ మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఆ తర్వాత రాజస్థాన్కి సంబంధించినటువంటి మేనిఫెస్టోలో, ఆ రాష్ట్రంతో సంబంధం లేనటువంటి అయోధ్య విషయంలో, అయోధ్యలో మందిర నిర్మాణానికి మేము సహకరిస్తాము, ప్రభుత్వం దీన్ని వేగవంతం చేయాలని కోరుకుంటున్నామన్న మాట పెట్టింది. ఎందుకు పెట్టారు? బికాస్ దిస్ ఈజ్ ది నేషనల్ మెయిన్ స్ట్రీమ్. ఈ దేశపు నేషనల్ మెయిన్ స్ట్రీమ్ ఇది. ఈ మెయిన్ స్ట్రీమ్ని విస్మరించి రాజకీయాలు చేయలేము. ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు పొరలు గమ్మినాయా, పొరలు తొలగిపోతున్నాయి. అయోధ్య ఉద్యమం వల్ల పొరలు తొలగిపోయినాయి. ఈరోజు ఈ దేశంలో అన్ని రాజకీయ పార్టీలు ఇదే భాష మాట్లాడి తీరుతాయి. అయోధ్య తీర్పుని స్వాగతించము అన్నటువంటి మాట ఈ దేశంలోని మెయిన్ స్ట్రీమ్ రాజకీయ పార్టీ ఏది చెప్పలేదు. అసదుద్దీన్ ఓవైసీయో లేకపోతే ఇంకొకళ్ళో అంటే దాని దానికి పెద్ద విలువ లేదు. ఎందుకంటే ఒక సీటు పోటీదారులు, లేకపోతే ఒక మతపు ఓట్ల మీదనే ఆధారపడేవాళ్ళు, ఈ భాష తప్పితే వేరే భాష మాట్లాడలేరు. కానీ కమ్యూనిస్టు పార్టీ కూడా తీర్పును స్వాగతిస్తామన్నారు. సురవరం సుధాకర్ రెడ్డి గారు తీర్పును స్వాగతిస్తామన్నారు. ఇది ఈ దేశపు మెయిన్ స్ట్రీమ్. యు కెనాట్ ఇగ్నోర్ దిస్. ఇది అయోధ్య ఉద్యమం ప్రూవ్ చేసింది. ఇది రాను రాను ఇది మరింత బలపడుతుంది. ఈ దేశంలో ఉన్నటువంటి ఈ దేశపు కల్చర్కి, సంస్కృతికి, ఇక్కడ ఉన్నటువంటి జీవన విధానానికి ప్రతీక అయినటువంటి ఏవైతే పాయింట్స్ ఆఫ్ వెనరేషన్, గౌరవ చిహ్నాలు ఏవైతే ఉన్నాయో వాటిని విస్మరించి దేశంలో రాజకీయం జరగదు. కరెక్ట్. మమతా బెనర్జీ కూడా జై శ్రీరామ్కి జవాబుగా ఇచ్చిన నినాదం జై మా కాళీ. ఎందుకు జై మా కాళీ అనాల్సి వచ్చింది? దిస్ ఈస్ ద మెయిన్ స్ట్రీమ్ ఆఫ్ ఇండియా అండ్ యూ కెనాట్ ఇగ్నోర్ ద మెయిన్ స్ట్రీమ్. దట్ ఈస్ వాట్ అయోధ్య హ్యాస్ ప్రూవ్డ్.